ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓ వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః ఆనంద నిలయ దివ్య దర్శన భాగ్యం ద్వారా కలిగే ఆనందం మాటలతో చెప్పనలవి కాదు. గరుడ వాహనం మీద వేంచేసి వైభవోత్సవ మంటపంలో స్వామివారు నీరాజనమందుకుంటుంటే మంగళమయ్య నీకు జయమంగళమో ఖగరార్తురంగ శ్రీరంగ శుభంగ దివ్యమణిరాజిత శ్రీకర మోహనంగ మంగళమూర్తి నీ మంగళ విగ్రహంబునకు మంగళమిచ్చి ప్రపత్తి మీర సాష్టాంగము చేసి మొక్కెదము దాసుల గై కొనుమా జనార్దన ఖగరాజవాహన గోవిందా గోవిందా. గోవింద అంటే ఆనందం. మహానుభావుడు గరుత్మంతుడు వైకుంఠంలో నిత్యసూరుల్లో అగ్రగణ్యుడు అనంతగరుడు విశ్వక్సేనుల్లో వాయువేగ మనోవేగముల కన్నా మిన్నైనటువంటి వేగం కలిగినటువంటి వాడు. గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామిని దర్శించాలని, గజవాహనం మీద పద్మావతి అమ్మవారిని దర్శించాలని, హనుమద్వాహనం మీద శ్రీరామచంద్రుడిని దర్శించాలని, ఆ శ్రీరామచంద్రుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా వేయించేశాడు కాబట్టి ఇక్కడ కూడా హనుమద్వాహనం మీద చూడాలని, ఇంకా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. నందివాహనం మీద పరమేశ్వరుని చూడాలని, సింహవాహనం మీద అమ్మవారిని చూడాలని, మూషిక వాహనం మీద వినాయకుడిని చూడాలని, నెమలి వాహనం మీద కుమారస్వామిని చూడాలని, హంసవాహనం మీద బ్రహ్మను సరస్వతిని చూడాలని ఉంటాయి కొన్ని కొన్ని. అందులో ఇప్పుడు గరుడ వాహనం మీద స్వామిని దర్శించాం. కలవు వెంకటనాయక కాబట్టి ఈ గరుడ సేవ కోసం జనం తండోపతండాలుగా వస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఏ భక్తునికైనా దర్శనం కలగలేదేమని స్వామి భావించి బ్రహ్మను ఆదేశించాడు, ప్రతినిత్యము నీ పేరుతో ఒక ఉత్సవం జరపని. అలా వచ్చింది ఆర్జిత బ్రహ్మోత్సవం. చూడండి, మనం అనుకున్నాం హనుమద్వాహనం మీద వెంకట రాఘవుడుగా నీరాజనమందుకుంటున్నాడు. అందుకనే చెప్పేటటువంటి విషయంలో హనుమంతుడి యొక్క ప్రస్తావనని పవమానసుతుడి పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయామంగళమన్నారు మహానుభావులు. స్వామి పాదములు చాలా విశేషమైనటువంటి మహత్తు కలిగినవి, కానీ అవి ఎలాంటివట? పవమానసుతుడు పట్టు పాదార విందములకు. పవమానసుతుడైనటువంటి హనుమంతుడు ఎవరి పాదాలను ఆశ్రయించి ఉన్నాడో అలాంటి మహానుభావుడికి ఆయన యొక్క నామరూప వైభవాలకు మంగళమగ్గాక అని చాలా చక్కగా చెప్పాడు మహానుభావులు తమ వైశిష్యంలో. తరువాత బాల అయోధ్యకాండలో ఎక్కడ హనుమంతుడి యొక్క ప్రస్తావన తేలా వాల్మీకి శ్రీమద్ రామాయణంలో. కిష్కిందకాండలో సుగ్రీవ సచివాయ నమః అంటాం హనుమంతుడి నామాల్లో. సుగ్రీవుడికి మంత్రిగా ఉండి సుగ్రీవుడు పంపున వెళ్ళి రామలక్ష్మణులు చూచాడు మొట్టమొదటి చూపు. అప్పటి నుంచి ఇదిగో ఇప్పుడు మనం వాహనం మీద స్వామిని చూచే వరకు రామనామాన్ని విని రోమరోమంలో ఆనందాన్ని పంచుకున్నటువంటి రామభక్తి హనుమాన్ రామభక్తి పరాయణుడు అయినటువంటి మహానుభావుడు. సుందరకాండలో సుందరమైన సుందరకాండ కాండ వంటి వాడు రావణ దర్పం హరించి లంకాదహనము గావించి రామాయణములో రత్నమాలగా విరాజిల్లిన మహానుభావుడు. అందుకనే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. వాయునందనుడు అంజనాసుతుడు మహానుభావుడు. అలాంటి స్వామిని దర్శించాం. తరువాత శేషవాహనం విశేషవాహనం నిత్యసూర్యులైనటువంటి అనంతగరుడు విశ్వసేనలో వైకుంఠంలో అనంతుడు స్వామికి పానుపుగా ఉంటాడు. ఇక్కడ వాహనంగా ఉన్నాడు కలియుగంలో, కలియుగ వైకుంఠమైన తిరుమలలో. స్వామి ఎలా కోరుకుంటే అలా కైంకర్యం చేస్తూ ఉంటాడు. ఆదిశేషుని పైన అధివసించినదే మోదమన మలయప్ప నీరాజన మందు కొనుచు. బ్రహ్మోత్సవాల్లో కూడా మొదటి స్థానం మొదటి వాహనం శేషుడికే. వీటటే శేషుడు, వెంకటాద్రి శేషుడు అంటాడు అన్నమాచార్యుల వారు. సప్తాచలాధీశ్వరుడు సప్తశ్రీరములుగా శేషునిపై అధ్వసించి నీరాజన అందుకున్నాడు. ఇది కూడా బ్రహ్మోత్సవంలో వీక్షించదగినటువంటి భాగ్యం. తర్వాత అమ్మవార్లు అడిగారు, స్వామి మీకిష్టమైన వాహనం మీరు అధ్వసించారు, మీరు ఇష్టపడే భక్తులంతా చూచి ఆనందిస్తున్నారు, మీ మీ ఇష్టాలైతే మాకు కూడా ఇష్టమే కదా మీతో కలిసి నీరాజన అందుకోవడమని అమ్మవార్లు అడిగితే చిరునవ్వుతో అమ్మవారి మాటలను కాదనక ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో మంగళ వాయిద్యములతో విలక్షణమైనటువంటి నీరాజన అందుకోబోతున్నాడు. అది కూడా మనం వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. వీక్షిద్దాం. లక్ష్మీ సవిభ్రమలోక సుబ్రూ విభ్రమ చక్షుసే సర్వలోకానాం సమస్తమైనటువంటి
లోకాలన్నింటికి కూడా వెంకటేశాయ మంగళం అని మంగళప్రదమైనటువంటి నీరాజనాన్ని దర్శిస్తూ, లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవిందనామంతో స్వామికి విజ్ఞాపనం చేస్తూ ఈ బ్రహ్మోత్సవాన్ని వీక్షించి ఆనందిద్దాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక సమర్పణ వీక్షించి తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపజ్యే.